గోరం కాదు రాయుడు, ఇది నీకు ఒక గుణపాఠం. నీ ఆంబోతిని ఉసిగొల్పి ఓ ముసల్దాన్ని చంపడం కాదురా. నువ్వు మగాడువైతే ఓ అమ్మకు అయ్యకు పుట్టేవాడైతే నాతో ఢీకోరా. కంగారు బాడకు ఆ రోజు వస్తుంది రే. పైన దేవుడు ఒకడు ఉన్నాడు, అన్నీ ఆడే చూసుకుంటాడు. దేవుడే ఉంటే నువ్వు చేసే ఈ ఘోరాలకి నిన్నెప్పుడో బూర్ చేసేవాడు. రాయుడు, నేను ఇక్కడ వచ్చింది నీ అంత చూడ్డానికి. నీటోళ్ళు చాలా మంది వచ్చారు. జిలేబీలు అల్వాలు తినేసి బాల్చీలు తన్నేసారు. నీకు ఆగతే పడదు. అది చూస్తారా, ప్రాణాలు తీసే పశువు కొమ్ములైనా పాము కూరలైనా పీకి పారేసే నేను కనిపించని కొమ్ములు కూరలు ఉన్న నీలాంటి రాక్షసుని మాత్రం వదిలిపెట్టను. ఎప్పుడు నీ ఆంబోతులాగే నువ్వు నా చేతిలో చస్తావు. గుర్తుంచుకో పద్మా, 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 నా మాటని ఊరి పెద్దలు ప్రజలు ఎవరు నమ్మలేదు. కనీసం నా మనసు తెలిసిన నువ్వేనా? ఇంకా ఏదో చెప్పాలని ఎందుకు తాపత్రయపడతావు? 10 మంది ముందు పంచాయతీలో సాక్ష్యాలతో సహా శిక్ష పడ్డాక ఇంకా నన్ను నమ్మించాలని చూస్తున్నావా? పద్మా, ఎక్కడి వాడివో ఎలాంటి వాడివో తెలియకుండా నిన్ను ప్రేమించినందుకు నాకు బాగా బుద్ధి చెప్పావు. కళ్ళు మూసుకుపోయి నేను తొందరపడుంటే నా బ్రతుకు కూడా లక్ష్మి బ్రతుకులా అంతమై ఉండేది. పద్మా, నీ నటి నీచుడితో అసలు మాట్లాడటమే పొరపాటు. అవును గురు, అడిగాని తన్నే ఊరి నుంచి బయటకి ఎండిచాడు మీ బాబు. అంతే మరి, నాలంటూరు మీద చేసుకుంటే అలాగే జరుగుతుంది. అరే ఓ సాంబా గురు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నారా? పట్నం వీధుల్లో పెట్టలేటకెళ్దాం గురు. ఏది సన్నాసి, పట్నంలో పెట్టలు వీధుల్లో తిరగవరా? మరి ఎక్కడంటే గురు? అలా చూపెడతాం. లక్ష్మి పెర్మనెంట్ గా ఎలా పెట్టా ఊరు? ఏమి దాన్ని పెళ్లించుకుంటానని ఎక్కడ పడితే అక్కడ చేతులేసి ఓటేశాను, నమ్మేసింది. అంతేకాదురా, మన ప్రభావంతో అది రోజులు వరలేగాక నెల కూడా రేపింది. దాని కడుపు కాను నువ్వైతే మన సావుకో. అమ్మమ్మా, ఆ ఘనకారం మనసే లేదురా. అసలు ఆ టైంలో మనం ఊళ్ళో లేం కదరా. ఏళ్ళ మొత్తం తప్పులన్నీ ఎత్తిరేసుకుని ఆరిగాడు పొలివారు దాడిపోయాడు. మనమే చేసుకుంటే ఎవరికైనా అదే గట్టి. అంతేకాదురా, మన ప్రభావంతో అది రోజులు వరలేగాక నెల కూడా రేపింది. దాని కడుపు కాను నువ్వైతే మన సావుకో. అమ్మమ్మా, ఆ ఘనకారం మనసే లేదురా. అసలు ఆ టైంలో మనం ఊళ్ళో లేం కదరా. ఏళ్ళ మొత్తం తప్పులన్నీ ఎత్తిరేసుకుని ఆరిగాడు పొలివారు దాడిపోయాడు. మనమే చేసుకుంటే ఎవరికైనా అదే గట్టి. హరిబాబు, నిజం తెలియక నలుగురితో పాటు నేను అనుమానించాను, అవమానించాను. ఆ లక్ష్మి నెల తప్పడానికి కారణం మా అన్నయ్యనని ఈ రోజే నాకు తెలిసింది. అవును హరి, నిజం తెలిసాక నీ ప్రేమని నీ మనసుని నిన్నే నిందించినందుకు సిగ్గుపడుతున్నాను. నానో నేను కుమిలిపోతున్నాను. అయినా మనసున్నవాడివి మంచివాడివి కనుక
నన్ను మన్నిస్తావని. పద్మ, నీ ద్వేషానికి కారణం నువ్వు నన్ను ప్రేమించడమే. అది నా మనసుకు తెలుసు. ఆ పరిస్థితిలో ఉన్న ఏ ఆడపిల్లైనా తన వాడనుకున్న వాడు అంత తప్పు చేశాడంటే తప్పకుండా బాధపడుతుంది, నీలాగే ప్రవర్తిస్తుంది. అది నీ తప్పు కాదు.